సోమశిలలో ఎప్పుడూ లేని విధంగా 78 టీఎంసీల నీరు నిల్వ ఉన్నందున సోమశిల జలవనరుల శాఖ అధికారులు 35,000 క్యూసెక్ల నీరు పెన్నా నదికి వదిలారని, నీటిని వదిలే ముందు మాకు సమాచారం అందించాలని, ఈ వరద నీటి ఉధృతతో ముందుగా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని గురువారం రాత్రి 9 గంటల నుండి సంవత్సరంలో వదిలినటువంటి నీరు సంగం పెన్నా నది ఆనకట్టు తగిలిందని, ఇందులో 19,000 క్యూసెక్ల నీరు ప్రమాదానికి వదిలేశారని, నీటి తాకిడికి తగులుతుందని, రాకపోకలు కూడా నిలిపివేశామని సంఘం జలవనరుల శాఖ ఏఈ వేణుగోపాల్ అన్నారు. జలవనరుల శాఖ సంఘం సెక్షన్ ఏఈ గారిని ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి మన సోమశిల డ్యాంకి వరద ప్రభావం వస్తున్నది. ఆల్రెడీ గత 30 డ్యాం కట్టిన తర్వాత ఇప్పుడు దాకా నిండలేదు, పూర్తి సామర్థ్యం ఎప్పుడు పెట్టలేదు. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం హయాంలో 78 టీఎంసీల నీటిని నిలువ చేస్తున్నారు. ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి వరద ప్రభావం సోమశిల డ్యాంకు రావడం వల్ల ఆ వరదని మన కిందకి అంటే పెన్నా నదిలోకి డ్యాంకి దిగుదల రిలీజ్ చేశారు. అది మొన్న చేశారు. 35,000 క్యూసెక్లు వరద నీటిని పెన్నా నదిలోకి వెళ్ళారు. దాంతో మా జలవనరుల శాఖ అధికారులందరూ కూడా లోతట్టు ప్రాంతాల వాళ్ళకి అప్రమత్తం చేయడం కూడా జరిగింది. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం అందరికి కూడా మనం అప్రమత్తం చేస్తున్నాము. ఇప్పుడు మనకి ఈ సంగం ఆనకట్టు దగ్గరికి రాత్రి 9 గంటలకి మన ఫ్లడ్ వాటర్ సోమశిలలో వదిలిన ఫ్లడ్ వాటర్ వచ్చాయి. ఇప్పుడు దాదాపు 19 రోజుల దాకా మనం కిందకి అంటే సంగం ఆనకట్టుకి దిగుదలకి నదిలోకి వదిలాము. ఇది ఈ ఫ్లడ్ వాటర్ని మనం ఇట్లా కనిగిరి కూడా మొన్నటిదాకా ఈ ఫ్లడ్ వాటర్తో దాదాపు 2.5 టీఎంసీ దాకా చేర్చున్నాము. అట్లే చిన్న దేవూరు చెరువుకి కూడా నింపున్నాము. మరో బ్యాలెన్స్ వాటర్ని కిందకి నెల్లూరు వెళ్ళేస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ నెల్లూరు ఆనకట్ట దగ్గర కూడా సర్వేపల్లి రిజర్వాయర్కి తర్వాత జాఫర్ కాలువలకి రెండింటికి ఇచ్చుకుంటూ ఎక్సెస్ వాటర్ని ఇంకా వీలైన పరిస్థితుల్లో నెల్లూరు ఆనకట్ట దగ్గరికి విడుదల చేయడం జరిగింది. రాకపోకలు అంటే మాకు మొన్న నైట్ చెప్పారు ఇట్లా సోమశిల 30,000 క్యూసెక్లు వదులుతున్నామని.
వాళ్ళు చెప్పిన తర్వాత మాకు అట్లా దగ్గర దగ్గర ఒక 24 hours to 30 hours పడుతుంది, డిపెండింగ్ ఆన్ బ్లడ్ డిశ్చార్జ్ని బట్టి. అందువల్ల మొన్న నైట్ మేము ముందు జాగ్రత్త చర్యగా సోమశిల ఫ్లడ్ వాటర్ వచ్చేదానికి ముందే ఆల్రెడీ బీరాపేరు ఫ్లడ్ వాటర్ కూడా తగిలి ఆనకట్ట కొలడం జరుగుతున్నది. అంటే మనకి ఇక్కడ కనిగిరి కూడా ఫుల్ దగ్గర దగ్గర ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అనుకోవాలా, రిజర్వాయర్ లెవెల్కి ఉంది కాబట్టి ఆ ఫ్లడ్ వాటర్ని మనం కిందకి రిలీజ్ చేయాల్సి వచ్చే పరిస్థితుల్లో ఈ గేట్లు కూడా మూయడం జరిగింది. ఎందుకంటే ఫ్లడ్ ఏ షడనైనా వస్తుందని చెప్పి రాత్రి నిన్న రాత్రి 9 గంటలకల్లా క్లోజ్ చేసాము, ఫ్లడ్ తగిలింది. అందువల్ల ముందు జాగ్రత్త చేసుకుని కన్సర్న్డ్ పలుకూరు మండల సిఐ గారికి, అంటే ఇట్లా మన సంఘం గుచ్చిరెడ్డిపాళెం సిఐ గారికి కూడా ఇన్ఫామ్ చేసాం, వాళ్ళు మెన్ కూడా పెట్టినారు. అందువల్ల తగు జాగ్రత్త చేసుకుని పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాం. రాకపోకలు ఇప్పుడు ఎప్పుడు క్లియర్ అవుతుంది? రాకపోకలు అంటే ఇప్పుడు మనకి ఈ ఫ్లడ్ తగ్గితే గానీ మనం ఈ గేట్లు తీసేయలేకపోలేదు. నేను అనుకుంటున్నాను పైన వర్షాలు లేకపోతే ఫ్లడ్ కూడా తగ్గుముఖం పడితే ఎట్లేదన్నా 4 days 4 days ఖచ్చితంగా ఫ్లడ్ ఉంటుంది.